స్వీయ నిర్మిత బిలియనీర్ క్విన్ జింగ్లిన్ 22 బిలియన్స్ వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న రైతు. చైనీస్ పందుల పెంపకదారుడు క్విన్ జింగ్లిన్ 2019లో ఇప్పటి వరకు తన నికర విలువ 341% పెరిగి ఫోర్బ్స్ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ది అబ్జర్వర్ మరెన్నో ప్రపంచంలోని గుర్తింపు పొందిన ఇండెక్స్ మరియు మ్యాగజైన్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అదృష్టాన్ని సాధించాడు. ఇంగ్లిన్ మరియు అతని భార్య కిన్ ఇంగ్ 1992లో కేవలం 22 పంది పిల్లలతో తమ మొదటి పందుల పెంపకాన్ని ప్రారంభించారు. 2019 నాటికి వారి షెంజెన్ లిస్టెడ్ కంపెనీ మయున్వాన్ ఫుడ్స్లో 10 మిలియన్లకు పైగా పందులను కలిగి ఉన్నారు. 2019 ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి మరియు తదుపరి కోవిడ్-19 మహమ్మారి సమయంలో కృత మరియు అధిక ధరల కారణంగా అతని చైనీస్ ఫోర్క్ సామ్రాజ్యం గత సంవత్సరంలో పుంజుకుంది. ప్రపంచవ్యాప్త పంది మాంసం కొరత కారణంగా 2019 ద్వితీయార్థంలో మయున్వాన్ దాని ధరలు మరియు దాని లాభాలు రెండింటినీ పెంచడానికి అనుమతించింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద పంది మాంసం ఉత్పత్తిదారు మరియు వినియోగదారుడు 2 మరియు కొరత కారణంగా చైనా ప్రభుత్వం తన నిల్వల నుండి మాంసాన్ని బయటకు తీయవలసి వచ్చింది. డిమాండ్ తీర్చని పంది ఆరోగ్యాన్ని పరిగణించడానికి ప్రభుత్వం కొన్ని పొలాల్లో కృత్రిమ మేధస్సు ముఖ గుర్తింపు మరియు బ్లాక్ చైన్ సాంకేతికతలను అమలు చేయడానికి కూడా ఆశ్రయించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా ప్రపంచ పందుల కొరత నుండి ప్రయోజనం పొందిన కియాన్ యంగ్ చైనాలో మాత్రమే కాదు తమ మాంసం పరిశ్రమను పెంచుకోవడానికి ఇది చైనా కుట్ర అని సాధారణ అభిప్రాయం ఏర్పడవచ్చు. అయితే భారతదేశం వంటి దేశాలు దాని పురాతన వ్యవసాయ విధానాలకు ఎంతకాలం మద్దతిస్తాయి? రాయితీలు, మాఫీలు, ఎంఎస్పి సేకరణ మరియు మొదలైన వాటి రూపంలో సోషలిజం కొంతవరకు ప్రబలంగా కొనసాగుతుంది. దశాబ్దాల పేదరికం నుండి రైతులు తమను తాము విముక్తి చేయడానికి కొత్త సంస్కరణలు మాత్రమే సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.